పార్టీలకు కానీ ఏం సంబంధం లేదు. ఇది వేరే వాళ్ళు ఎవరో చెప్పినందుకు నేను చేస్తున్నాను అని అనుకోవడం తప్పు. ఇది నా సొంతంగా నేను చేస్తున్నాను. నేను కళ్యాణ్ గారిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, బ్రదర్స్ లాగా ఉన్నాము. కానీ లాస్ట్ మన ఎలక్షన్స్ అప్పటి నుంచి నేను ఆయనలో ఒక చాలా తీవ్రమైన మార్పు చూశాను. అది నాకు నచ్చలేదు. దాంతో నేను క్వాయట్ అయిపోయాను, ఏం చేయలేదు. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు కూడా నాకు ఆ మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా వివేకంగా, చాలా ప్రజల పట్ల దయ, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉండే పర్సన్ సడన్గా ఇట్లా మారిపోయాడు ఏంటి అని అనుకున్నాను. అండ్ పార్టీని నడపడంలో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆయన ఏ విధంగా నడుపుతున్నాడు అని. సో అందుకొరకు నేను క్వైట్ అయిపోయాను, చెప్పలేదు ఎవరికేమి. ఒక ఇద్దరు పార్టీలో పెద్ద మన టాప్ లీడర్స్తో నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో అంగీకరించారు, కానీ వాళ్ళు బయటికి ఏం చెప్పలేదు, నేను కూడా ఏం చెప్పలేదు. అండ్ ఈ దాని తర్వాత మళ్ళీ డిస్కస్ చేసాం ఏం చేయాలి, ఇప్పుడు పార్టీ రిజల్ట్స్ మాత్రం బాగా రాలేదు కదా అని. దాంతో కొన్ని ప్లానింగ్ చేసాం, ఏమి జరగలేదు. దాని తర్వాత ఎప్పుడైతే కళ్యాణ్ గారు మళ్ళీ విదిన్ లాస్ట్ 1.5 మంత్స్లో ఆయన ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు అగెయిన్స్ట్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ క్యాంపెయిన్లో చాలా మటుకు ఏ సిద్ధాంతాలతో అయితే మేము పార్టీ స్టార్ట్ చేశామో ఆ సిద్ధాంతాలన్నిటికీ అగెయిన్స్ట్గా, ఆపోజిట్గా వెళ్ళిపోయాడు. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది ఇది చేయకూడదు మనం, ఇట్లా చేయొద్దు అని. అది కూడా నేను పబ్లిక్గా ఏం చెప్పలేదు. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బయట దేశాల్లో ఎక్కువ నేను వర్క్ చేస్తుంటాను, నా మెయిన్ వర్క్ ఫిలాసఫీ. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు అడుగుతారన్నమాట ఏం చేస్తున్నావు పార్టీ అని. వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే తెలియదు, జనసేన అంటే తెలియదు, ఇండియన్ పాలిటిక్స్ తెలియదు, కానీ అట్లా అడుగుతారు బికాజ్ ఇట్స్ నార్మల్. అండ్ ఇంటి దగ్గర కూడా అడుగుతారు, ఇంట్లో అడుగుతారు, రిలేటివ్స్ అడుగుతారు ఎక్కడ. సో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇంకా వర్క్ చేయట్లేదు వీళ్ళతో, నాకు అస్సలు ఇష్టం లేదు. ఈయన ఒక విభజించే సమాజాన్ని విచ్ఛిన్నపరిచే విభజించే శక్తిలాగా మారుతున్నాడు, నాకు ఇష్టం లేదా అంతే నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క స్టేట్మెంట్ని నేను ఇచ్చాను చిన్నగా, ప్రైవేట్గా నేను చెప్పాను నా ఒపీనియన్ అంతా. కానీ ఇప్పుడు ఈ రియాక్షన్ వచ్చేసరికి నేను అనుకున్నాను ఇది నేను చెప్పకుంటే నా మీద క్వశ్చన్ మార్క్ వస్తుంది కాబట్టి అందుకొరకు నేను ఇది చెప్తున్నాను. సో నేను రిజైన్ చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పార్టీని ఎట్లా మన కళ్యాణ్ గారు నడిపారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అండ్ ఫ్యూచర్లో ఫ్యూచర్ కాదు పబ్లిక్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. ఈ 2 విషయాలు అన్నమాట. ఒకటి ఏంటంటే పబ్లిక్తో బిహేవ్ చేయడం, సెకండ్ చెప్తాను. ఫస్ట్ పార్టీని ఇంటర్నల్గా నడిపేటప్పుడు ఒక స్ట్రక్చర్, ఒక పార్టీ ఆర్గనైజేషన్ కానీ, గ్రాస్ రూట్స్ నుంచి కార్యకర్తలను బిల్డ్ చేయడం కానీ, ట్రైనింగ్ చేయడం కానీ, ఇవన్నీ ప్లాన్స్లో చాలా ఉన్నాయి. నేనే చేశాను ఆ ప్లాన్స్, కలిసి కూర్చొని చేశాం ఇద్దరం. కానీ ఒక్కసారి కూడా ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఎక్కడైతే ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ని ఈయననే చంపేశాడు. అది నాకు అర్థం కాలేదు ఫస్ట్, దాని తర్వాత అర్థమైంది దట్ ఈ ప్లాన్స్ చూపించడానికే ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేయడానికి లేవు అని. అయినా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ కాబట్టి ఆయనకు ఆ ప్రివిలేజ్ ఉండాలి కాబట్టి ఎవరేమనలేదు, నేను కూడా ఏమనలేదు. కానీ ఊరికే నేను చెప్పేవాన్ని, లేదు ఇట్లా మనం చేయకుంటే ఓడిపోతామని. అట్లాగే జరిగింది, ఓడిపోయాం కూడా. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో పార్టీ లేదు, అది స్ట్రెంగ్తన్ చేయాలి, నిర్మాణించాలి అని ఎంతోమంది ట్రై చేశారు. ఇప్పుడు ఇప్పుడున్న లీడర్స్లు కూడా ట్రై చేశారు పార్టీలో, ఇంతకుముందు ఉన్న వాళ్ళు ట్రై చేశారు కానీ కాలేదు.